हेलो फ्रेंड्स, वेलकम टू अनदर न्यू वीडियो। एंड ई वीडियो और बेस्ट एंड्रॉइड वीडियो एडिटिंग ऐप नी तीसुकोच्चानु। सो इप्पुडु चेप्पबोये एडिटिंग ऐप लो एलांटी वाटर मार्क इश्यू उंडदु, अलागे मनकि ई ऐप अनेदि टोटल गा फ्री गा अवेलेबल उंटुंदि। एलांटी प्रीमियम वर्षन मनं पर्चेस चेसुकोवाल्सिन अवसरं लेदु। अंड मंची वीडियो एडिटिंग ऐप यूट्यूब शॉर्ट्स गानी, इंस्टाग्राम रील्स गानी, यूट्यूब लांग वीडियोस, सो अन्नी वीडियोस क्रिएट चेसुकोवडानिकि चाला यूजफुल गा उंटुंदि अप्लिकेशन। सो लेट चेयकुंडा अप्लिकेशन एंटि, इंदि ई ऐप नी एला यूज चेसुकोवालो अन्नी कूडा क्लियर गा एक्सप्लेन चेस्तानु। अंतकंटे मुंदु जस्ट ई वीडियोनि ओक लाइक चेसुकोंडि, फस्ट टाइम ई चानल नि चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि। फस्ट इक्कड अप्लिकेशन नि ओपन चेसुकुंटानु। सो ई ऐप लिंक मीकु डिस्क्रिप्शन लो इस्तानु, अक्कड नुंचि इंस्टाल चेसुकोवच्चु। सो అప్లికేషన్ నేమ్ వచ్చేసి పాండా వీడియో ఎడిటర్ యాప్, ఓకే। సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి। సో మీకు ఇందులో ఎలాంటి టూల్స్ ఉంటాయి, సో వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను। ఫస్ట్ ఇక్కడ మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది। సో మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు దీనికి పర్మిషన్స్ అనేవి ఇచ్చేయాలి। సో ఇక్కడ స్టోరేజ్ పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్, మీడియా పర్మిషన్స్, సో అవన్నీ దీనికి ఇచ్చేసేయాలి। ఇచ్చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి। ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మీ గ్యాలరీలో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ఇక్కడ కనిపిస్తాయి। సో అందులో నుంచి ఏదైనా ఒక వీడియో ట్రాక్ ఫైల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ నుంచి ఒక వీడియో ఫైల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా। సో మీరు ఇలాగే మళ్ళీ ఇంకెక్కువ మీడియా ఫైల్ని వీడియోస్ని యాడ్ చేసుకోవాలంటే ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇంకా మీకు నచ్చినటువంటి ఎన్ని వీడియో ఫైల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ నుంచి ప్లే చేసి చూడొచ్చు అనమాట, ప్లే చేసి మనం ఇక్కడ నుంచి ఈజీగా ఈ విధంగా ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు। అండ్ ఇక్కడ ఇందులో పాజిటివ్ విషయం ఏంటంటే మనకి ఇందులో ఎలాంటి వాటర్ మార్క్ ఉండదు, ఓకే। సో ఇందులో వీడియోస్ ఎడిట్ చేసి గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేసిన ఆ వీడియోస్లో వాటర్ మార్క్ అనేది రాదు, వాటర్ మార్క్ ఫ్రీ అప్లికేషన్. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటాయి। ఫిల్టర్స్ ఆప్షన్ మనకి ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటాయి, ఇందులోంచి మీకు నచ్చిన ఫిల్టర్స్ని ఈజీగా ఈ వీడియోస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకే। సో ఇక్కడ చాలా రకాల మంచి మంచి ఫిల్టర్స్ అయితే ఉంటాయి। అండ్ ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మనం వీడియోలో ఉండే ఆడియో యొక్క వాల్యూమ్ని ఈ విధంగా అప్ టు 200% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది ఇక్కడ డిస్క్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట। అలాగే ఇక్కడ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఇక్కడ సింపుల్గా ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు అనమాట, ఓకే। ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు, ఓకే। సో నచ్చిన రేషియోలో క్రాప్ చేసుకోవచ్చు, అది ఇక్కడ యాస్పర్ట్ రేషియో 16:9। సో ఇక్కడ మంచి మంచి రేషియోస్ అయితే ఉన్నాయి, సో రకరకాల ప్లాట్ఫామ్స్కి దాని ద్వారా మనం ఇప్పుడు సింపుల్గా క్రాప్ చేసుకోవచ్చు। ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీని స్పీడ్ని అప్ టు 16x వరకు స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ స్లో మోషన్ చేసుకోవాలంటే అప్ టు 0.3x వరకు మనకు స్లో మోషన్ కూడా చేసుకోవచ్చు అనమాట। అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బీజీ ఆప్షన్ ఉంది, బీజీ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే। సో ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్। తర్వాత ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంది, ఫ్లిప్ ఆప్షన్, తర్వాత ఇక్కడ ఫేడ్, ఫ్రీజ్, సో ఇవన్నీ నార్మల్గా ఉండే నార్మల్గా ఉండే టూల్స్ అనమాట, ఇవి ప్రతి వీడియో ఎడిటింగ్ యాప్లో ఉండేటివి। సో ఇవి వీటి గురించి మీకు తెలిసిందే। అండ్ ఇప్పుడు ఈ వీడియోని కట్ చేసుకోవాలంటే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, ఈ విధంగా మల్టిపుల్ టైం ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే। ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు ఈ విధంగా, ఓకే। సో ఇది సీజర్ ఆప్షన్. తర్వాత ఇక్కడ ఎస్పర్ట్ రిషో ఇంతకుముందే చెప్పాను నేను। తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్, మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే దీనికి రికార్డ్ అండ్ మ్యూజిక్ అని టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి। మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఆడియో ట్రాక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, ఇందులో నుంచి మీకు నచ్చిన సాంగ్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే। అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు సింపుల్గా రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అనమాట మనం, ఓకే। సో ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి మైక్రోఫోన్ పర్మిషన్ ఇచ్చేసి దీనికి ఆడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో, ఓకే। సో ఈ విధంగా అనమాట, సో ఈ విధంగా దీంట్లో ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు। అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పిఐపి కూడా ఉంది, అంటే సో ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో మీద ఇంకొక లేయర్గా ఫోటో లేదా వీడియో లేదా స్టిక్కర్ని యాడ్ చేసుకోవచ్చు, ఓకే। సో పిఐపి మీద క్లిక్ చేసి మనం ఈ వీడియో మీద ఇంకొక వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ గ్యాలరీ నుంచి ఇంకొక వీడియో కూడా తీసుకొని దీని మీద యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా, ఓకే। సో ఈ ఆప్షన్ కూడా ఉంది మనకు, సో ఇది కూడా మనకు మంచి ఫ్రీగా వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్, సింపుల్గా ఇక్కడ ఏదైనా టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ని ఎంటర్ చేసుకొని ఆ టెక్స్ట్ యొక్క కలర్ని, ఫాంట్ స్టైల్ని, యానిమేషన్ని అవన్నింటినీ ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట। అండ్ ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ ఉంటుంది, స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసామని ఇక్కడ చాలా మంచి మంచి స్టిక్కర్స్ అయితే ఉంటాయి, సో ఇక్కడ బర్త్డే కానీ రకరకాల స్టిక్కర్స్ అయితే ఉంటాయి, సో వాటిని మనం ఈజీగా స్టిక్కర్స్లో యాడ్ చేసుకోవచ్చు। అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది,
ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి యాస్టేజ్గా ఇక్కడ మొజాయిక్ ఎఫెక్ట్, బ్లర్ ఎఫెక్ట్, గ్లిచ్ ఎఫెక్ట్, నాయిస్ ఎఫెక్ట్, సో ఈ విధంగా జూమ్ ఎఫెక్ట్, బ్లర్ ఎఫెక్ట్ అని చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో. సో సింపుల్గా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇందులో మనకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇదంతా మనకు సింపుల్గా ఉండే ఎఫెక్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ రెండు వీడియోస్కి మధ్య ఇక్కడ ట్రాన్సిషన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ ఫేడ్, డ్రీమీ, క్రాస్ జూమ్, సో ఈ విధంగా రకరకాల బ్లర్ ఎఫెక్ట్స్, ఈ విధంగా మంచి మంచి ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఆ ట్రాన్సిషన్స్ కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఎడిటింగ్ యాప్ అనమాట. సో ఇదంతా ఇందులో ఉండే టూల్స్ అనమాట. సో వీటిని ఎలా యూస్ చేసుకోవాలో అంత ప్రాపర్ డీటెయిల్ గైడ్ అని చెప్పలేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసే అనుకుంటాను. సో ఏ టూల్ని ఎలా యూస్ చేసుకోవాలో, సో అవన్నీ కూడా బేసిక్స్ అనమాట. సో ఒకసారి మీరు యూస్ చేస్తే మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మీ గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సింపుల్గా మనకి ఇక్కడ 1080p 30fps వరకు ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మనకు 4K వరకు కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వెరీ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్ ఇది. మనకు 4K వరకు కూడా దీంట్లోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వితౌట్ వాటర్ మార్క్. అలాగే ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి అప్ టు 60fps వరకు కూడా ఉన్న ఆప్షన్ ఉంది. సో చాలా అంటే చాలా బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ 4K 60fps మనకు వీడియోస్ని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ వాటర్ మార్క్. ఇందులో ఎలాంటి ప్రీమియం టూల్స్ కూడా ఉండవు, ఎలాంటి వాటర్ మార్క్ ఇష్యూ ఉండదు, అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. సో మంచి ఎడిటింగ్ యాప్, డెఫినెట్గా దీన్ని ట్రై చేసుకోండి. సో ఖచ్చితంగా ఇది వెరీ వెరీ యూస్ఫుల్ యాప్ అని నాకైతే అనిపించింది. ఓకే, సో ఎనీవేస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.